హమాస్ అగ్రనేత సలేహ్ అరౌరీని ఇజ్రాయెల్ డ్రోన్ మట్టుబెట్టడంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం విస్తరిస్తోందన్న ఆందోళనలు పెరగడంతో లెబనాన్లో ఉన్న తమ పౌరులకు పలు దేశాలు అడ్వైజరీలు జారీ చేశాయి. తక్షణమే లెబనాన్ను వీడాలని కోరాయి. ఇప్పటికీ లెబనాన్లో ఉన్న తమ పౌరులు ఎలిపోన్ జాబితాలో రిజిస్టర్ చేసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచిపెట్టాలని జర్మనీ విదేశాంగ శాఖ హెచ్చరించింది. అక్టోబర్లో యుద్ధం మొదలైనప్పటి కూడా ఈ తరహా అడ్వైజరీని జారీ చేసింది. కెనడా, స్వీడన్ సహా పలు అమెరికా మిత్ర దేశాలు ఇదే తరహాలో తమ పౌరులకు జాగ్రత్తలు చెప్పాయి. అరౌరీ మృతి అనంతరం ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో 9 మంది హిజ్బుల్లా మిలిటెంట్లో చనిపోయినట్టు ఆ సంస్థ వెల్లడించింది. అయితే తమ దాడుల్లోనే అరౌరీ మృతి చెందాడని ఇంతవరకు ఇజ్రాయెల్ ప్రకటించుకోలేదు. కానీ హమాస్, హిజ్బుల్లా, లెబనాన్ భద్రతా దళాలు మాత్రం ఈ ఘటన వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. అరౌరీ మృతికి బదులు తీర్చుకుంటామని హిజ్బుల్లా ప్రకటించింది.